నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ మురుగు డాట్ కామ్ ప్రేక్షకులకు స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబ విషయాల్లో స్వల్పమైనటువంటి ఇబ్బందులు గోచరించే పరిస్థితి గోచరిస్తుంది వివాదాలకి తగాదాలకి ఎంత దూరంగా ఉండాలని చెప్పి మీరు భావించిన ఏదో ఒక సమస్య అది కూడా మీకు సంబంధించినది కానటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది విద్యా సంబంధమైన విషయాలు కూడాను సానుకూలంగా ఉన్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి రుణాలు తీర్చివేయగలుగుతారు కొంత భాగం అదేవిధంగా మళ్ళీ రుణాలని బ్యాంకుల ద్వారా కానీ మరొక చోట కానీ తీసుకోవడం అనేది జరుగుతుంది వాటిని అభివృద్ధి కార్యక్రమాల్లో పెడతారు మనం చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇది చక్కటి ఫలితాలు ఇస్తుందని చెప్పని ఆశ పెట్టుకుంటారు అందుకోసం ఎంతగానో శ్రమిస్తారు మీ శ్రమకు తగినటువంటి ఫలితం రాకపోయినా అంతో ఇంతో ఫలితం అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది సమర్థులైనటువంటి భాగస్వాములు సమర్థులైనటువంటి స్నేహితులు లేకపోవటం వల్ల ప్రతి విషయంలో కూడాను అన్నీ మీరే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తెలుసుకొని ఏ పని వాళ్ళకు అప్పచెప్పాలన్నా కానీ మీకు భయం వేస్తుంది కొన్ని పనులు వాళ్ళకు అప్పచెప్పినా కానీ అందులో నష్టం రావటమో వివాదాలు తగాదాలు ఏర్పడటమో జరుగుతుంది అందుకని సమర్థులైన వ్యక్తులు ఎవరైనా దొరికితే వాళ్ళని భాగస్వాములుగా కలుపుకోవాలని చెప్పని మీరు భావిస్తారు స్నేహం స్నేహమే బంధుత్వం బంధుత్వం అన్నట్టుగా వాళ్ళకు అవసరమైన సహాయం చేయొచ్చు కానీ వ్యాపారంలో శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళని మనం ప్రోత్సహించకూడదు వాడు మన బంధువులైనా స్నేహితులైనా కానీ దూరంగా ఉంచడమే మంచిది అనేటువంటి ఒక కఠిన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు ఇందువల్ల కొంతమందికి మానసికమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం మీ వల్ల ఏర్పడుతుంది వాస్తవాన్ని గుర్తించుకుంటగా అనవసరమైనటువంటి అపనందలు మీద వేయటం అనేది జరుగుతుంది వాటిని అంతగా పట్టించుకోకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తారు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన ఒక కొలిక్కి వస్తే బాగుండును అనేటువంటి పద్ధతిలో మీరు కృషి చేసుకుంటూ వెళ్తారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కనుక ఈ గురువు షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన పరిస్థితి వస్తుంది ఈ ఆరోగ్య పరిస్థితి బాగుపడాలంటే అంగారక పాశుపత హోమం చేయించండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లేకపోతే ఈ కృష్ణానది పుష్కరాల సందర్భంగా సింహరాశి నుంచి మారినటువంటి గురువు కన్యారాశిలోకి వచ్చాడు మేషరాధికి షష్టమ స్థానం అవుతుంది శత్రువు రోగ రుణస్థానం అని చెప్పని పేరు అందువల్ల శత్రువులు ఎక్కువ అవుతారు అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక ఈ రకమైన దోషాలు దోషాలేవి లేకుండా ఉండటానికి శక్తివంతమైనటువంటి అంగారక పాశుపతి హోమం అని చెయ్యటం చెప్పదగిన సూచన ఒకవేళ ఈ రకమైనటువంటి హోమాలు చేయించుకోలేని వాడు ప్రతిరోజు కూడాను రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదువుకోవటం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం చెప్పదగినటువంటి సూచన వివాహాలు శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అమలుపరచగలుగుతారు ఎన్ని రకాల ఆటంకాలు కూడాను మీ యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో మీరు కోరుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్న సంబంధాన్నే చేద్దామని చెప్పి అనుకుంటారు కానీ ఎక్కడా కూడా తొందరపడరు పక్కవాళ్ళు ఈ సంబంధం పోతే మళ్ళీ రాదు నువ్వు ఒప్పేసుకో అని చెప్పని మీ బంధువులు స్నేహితులు చివరికి ఇంట్లో వాళ్ళు కూడా ప్రెజర్ చేసినా మీరు మాత్రం లొంగరు నేను అనుకున్న విధంగానే క్వాలిటీస్ ఉండాలి ఏ సంబంధం పడితే ఆ సంబంధం నేను ఇవ్వను అని చెప్పని మీరు భీష్మించుకొని కూర్చుంటారు మీరు అనుకున్నటువంటి మంచి సంబంధం వస్తుంది వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఈ మేషరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి